కొద్దిగా వెనక్కి రండి, కొద్దిగా వెనక్కి రండి. అంటే వీళ్ళే కూడా లోపల వచ్చే అవకాశం ఉండాలి. మీరు ఇస్తే వస్తాను సార్. అంటే టర్న్ వారీగా నాలుగు ఉన్నాయి కదా, సార్కి పది పది మంది సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోవిడ్ అలవారు తిరుమంజనం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉగాది, ఆణివారాస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల ముందున్నటువంటి మంగళవారం నాడు ఈ కోవిల్ అలవారు తిరుమంజనం నిర్వహిస్తారు. దీంట్లో ప్రధానంగా గర్వాలయం, అదేవిధంగా ఉపదేవాలయాలన్నీ పోటు, దాంట్లో ఉన్నటువంటి గోడాలు, పైకప్పు ఇవన్నీ కూడా, అదేవిధంగా పూజా సామాగ్రిని బయట తీసుకువచ్చి అంతా కూడా ఆలయం శుద్ధి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సుగంధి ద్రవ్యాలతో కప్పి ఉన్నటువంటి నీళ్లు జల్లేసి ఆలయం శుద్ధి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా వైభవంగా జరిపి ఆ తర్వాత భక్తులందరికీ కూడా మూలవీరాట దర్శనం చేసేటువంటి అవకాశం లభిస్తుంది. ఓం నమో వెంకటేశ్వర.